హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్కిల్ టెక్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నుంచి మళ్ళీ విశాల్ గారు వచ్చారండి. ఒక చిన్న మినీ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు, దాంతోపాటు ట్రైనింగ్ కూడా కంపల్సరీ అంటున్నారు. సో ఆయన్ని అడిగి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. హలో విశాల్ గారు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే? హలో నాగరాజ్ గారు, హలో వ్యూవర్స్. మనం ఇంతకుముందు మల్టీ కంపెనీస్తో ఇంటర్వ్యూస్, ఇంకా జాబ్ మేళాస్ చేశాము. సో ఇప్పుడు కంపెనీస్ నుంచి హై డిమాండ్ ఉంది. సో ఒకటేంటంటే మినీ జాబ్ మేళా ఒకటి ప్లాన్ చేస్తాం, అదేవిధంగా ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ చేసాము ఇండివిజువల్గా. సో ఇప్పుడు ట్రైనింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ప్రముఖ ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్లో సపోర్ట్ జాబ్స్ ఉన్నాయండి, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా. ఇది ఆఫ్ రోల్లో ఉంటుంది. సో దీనికి ఒక 100 పొజిషన్స్ ఉన్నాయి, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్ ఉంటారో అండ్ డిగ్రీ డ్రాప్అవుట్స్ ఉంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం ప్రూవ్ చేసుకోవడానికి. సో దీనికోసం మేము ఏం చేస్తున్నామంటే, వాళ్ళది అప్లికేషన్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అని ఉంటుంది. అది ఒక 5 డేస్ నుంచి 7 డేస్ వరకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్కి మేము 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నాము. సో వీళ్ళు ట్రైనింగ్ అయిపోయాక వీళ్ళకి క్యాష్ బ్యాక్ రూపంలో వీళ్ళు ఏదైతే ట్రైనింగ్ అమౌంట్ ఏదైతే కడతారో, ప్లేస్మెంట్ అయ్యాక వీళ్ళకి 500 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ లాగా వచ్చేస్తుంది. ఇది మళ్ళీ చెప్పండి, ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తామనే విషయం మళ్ళీ చెప్పండి. ఎస్. సో వీళ్ళకి ఫస్ట్ 7 డేస్ 5 డేస్ మినిమం ఉంటుంది, 7 డేస్ వరకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అదేంటంటే ఓన్లీ ఆ ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేయాలనేది మేము ఆ ట్రైనింగ్లో నేర్పిస్తాము. ఓకే. ఇంటర్వ్యూ క్లియర్ అయ్యాక వీళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, కంపెనీ ఇస్తుంది. కంపెనీ విల్ పే, కంపెనీ వీళ్ళకి ఫస్ట్ త్రీ మంత్స్ వరకు 8000 అనేది ఆన్ జాబ్ ట్రైనింగ్కి క్యాండిడేట్కి పే చేస్తారు. సో ఆన్ జాబ్ ట్రైనింగ్ అయ్యాక 4th మంత్ నుంచి వీళ్ళకి 9500 ఆన్ రోల్ ప్రాసెస్ అవుతుంది. సో దీనికి వీళ్ళకి మనము వీళ్ళు ట్రైనింగ్ కాస్ట్ ఏదైతే పెడతారో దానికి మనం రీఫండ్ లాగా 500 వీళ్ళకి ఇస్తాం. ఓకే. ప్లేస్మెంట్ అయ్యాక. సో ఇది ఫస్ట్ అంశం. సో దీనికి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. ఈ ట్రైనింగ్స్ రిజిస్ట్రేషన్స్ మాత్రం మాకు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే లాస్ట్ డేట్ అండి. ఓకే. సో 5 డేస్ నుంచి 7 డేస్ వరకు మీరు ట్రైనింగ్ అనేది చేసుకోవాలి. ఎవ్రీడే 2 అవర్స్ ఉంటుంది. మా హెల్ప్ లైన్ నంబర్స్కి మీరు కాల్ చేస్తే ఆ ట్రైనింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏజ్ ఎంత ఉండాలండి? ఏజ్ మినిమం మాకు 19 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు తీసుకుంటున్నాము. సో షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ డిప్లొమా ఎవరున్నా కూడా దీనికి ఎలిజిబుల్. చాలామంది పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి స్కిల్ ఉండదు. అంటే ఇప్పుడు మనకు కాల్ సెంటర్లో అయినా లేకపోతే ఏదైనా ఐటీ జాబ్ కోసము వాళ్ళకి మినిమం స్కిల్ నాలెడ్జ్ అడుగుతుంటారు. అండ్ చాలా అప్లికెంట్స్ కూడా ఎట్లా అంటే, టార్గెట్స్ ఉంటాయి ఆ జాబ్కి అన్న ధీమాతో ఉంటారు. సో ఇలాంటి జాబ్స్ ఏంటంటే టార్గెట్ ఉండదు, ఓన్లీ బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, నాన్ వాయిస్ ప్రాసెస్. సో ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఎవరైతే వేరే ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ప్లేస్మెంట్ అట్లాంటి అవకాశం చూస్తున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. నైట్ షిఫ్ట్స్లో జాబ్ చేసుకుంటా పొద్దున్నపూట వేరే యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు వీళ్ళకి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. అది మేము కంపెనీ పేరు అయినా బ్యాంక్ పేరు ఇప్పుడు మేము చెప్పలేము ఇట్లా మీడియాలో. సో అందుకనే మేము మాకు కాల్ చేసినప్పుడు మేము ఆ బ్యాంక్ డీటెయిల్స్ మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది మెయిల్ క్యాండిడేట్స్కి పక్కన పెడితే, మనకి 2 మినీ జాబ్ మేళాస్ ఈ వీక్లో ఉన్నాయి. ఒకటి వెడ్నెస్డే రోజు ఉంది, అది 19th రోజు, అండ్ తర్వాత సాటర్డే రోజు. సో ఈ మినీ జాబ్ మేళా కామన్ ఫర్ ఆల్. మెజారిటీగా ఏంటంటే ఫీమేల్స్కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. వీళ్ళకి కూడా ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఏజ్ బిలో 30 ఇయర్స్, హౌస్ వైఫ్స్, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి జాబ్ మేళాకి మా దగ్గరకు రావచ్చు. సో మనము అనుకున్నట్టు స్కిల్ టెక్ ఆఫీస్లో ఈ మినీ జాబ్ మేళా అనేది జరుగుతుంది. సో వెడ్నెస్డే రోజు మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. సో మా అడ్రస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్, మెట్రో పిల్లర్ నంబర్ 6, అమరావతి టిఫిన్ సెంటర్ లోపలికి వస్తే ఫోర్స్ జిమ్ అనే బిల్డింగ్ ఉంటుంది, స్కిల్ టెక్ ఆఫీస్ 2nd ఫ్లోర్. సో మీరు మా వెబ్సైట్లో కూడా రిజిస్టర్ అయితే మీకు మేము ఎస్ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ పంపిస్తాము. అదేవిధంగా మా హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. సో మెజారిటీ రిక్వైర్మెంట్ ఫీమేల్స్కి ఉన్నది వెడ్నెస్డే అండ్ సాటర్డే. సో దీనికి ఎనీ జెండర్ రావచ్చు, బట్ మెజారిటీ మాత్రం ఫీమేల్స్కి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్, మ్యాక్సిమం 30 ఇయర్స్ బిలో లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా, హౌస్ వైఫ్స్ అండ్ 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా రావచ్చు. మొత్తం మీద
వెడ్నెస్డే రోజు అయ్యే జాబ్ మేళాలో 300 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సాటర్డే రోజు అయ్యే జాబ్ మేళాలో 300 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో టోటల్ 700 రిక్వైర్మెంట్స్తో పాటు మేము ఈ వీక్కి వస్తున్నాం స్కిల్ టెక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ట్రైనింగ్కి అయితే మనీ పే చేయాలని చెప్పేసి విశాల్ గారు ఆల్రెడీ చెప్పారు. మినీ జాబ్ మేళాకైతే మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఇక్కడ స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ పక్కగా కనుక్కున్న తర్వాత మీరు మినీ జాబ్ మేళకు వెళ్ళండి. దానికైతే ఎటువంటి ఛార్జెస్ లేవు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం అసుమంటి వి జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.